సార్జన్ ద్రవక్త సంయుక్తం ముని మహంత జానామదేశ్య భరత్ నామదేశ్య శరత్ నామదేశ అంగే శరేదా సర్వే కలశ ఓం నారాయణంతవా గణపతి కమహవామహే కవిం కవినామోపమస్త్రవస్తవి స్థిరసాధనం శ్రీమన్ మహాగణాధిపతే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారికేన శుద్ధోదకేన స్నానం గంగే చైవ నే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు శుద్ధోదకేన స్నానం సమర్పయామి స్నాన బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకరణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీమన్ మహా అయిపోతుంది పూజ కూడా ఓకే సార్, సార్ ఓన్లీ మీ ఇద్దరు సార్ కొద్ది దగ్గర ఫార్వర్డ్ ఓకే సార్ ఓకే సార్ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆవాహిత సర్వదేవతాభ్యో నమః సుప్రీడా సుప్రసన్నా వరదా భవతు వరదం సుకృతమస్తు యజమానస్య ఇష్టకామ్యాంత పరిస్థితిరస్తు మనోభీష్ట ఏమాసన్ నూతన చలనచిత్ర ప్రారంభోత్సవ సమయాన ఏక్ షేమ శ్రీ రేదేజ అభయ ఐరారు కేశ్వర్యాంగ్యర్థం మనోభిష్ట మన సంకల్ప సిద్ధ్యర్థం నూతన చలనం దిశానుతే పేడస్థిత ఆవాహ్య సర్వదేవతాభ్యో నమః నానావిధ సుగంధ పరిమళ ద్రవ్యాంజలి సమర్పయామి పుష్పాణి సదయంత్రియ ఆయుష్ సేవేంద్ర స్వల్ప ఓకే సార్ రెడీనా ఇల్లి ఇల్లి సార్ స్వల్ప సార్ 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 స
స్వల్ప స్వల్ప అంటే ఆయనకు అర్థం కాదు, తెలుగులో మాట్లాడండి. క్లబ్ శ్రీ మాతా క్రియేషన్ సత్యం ముహూర్తం, ఆల్ ది బెస్ట్. అచ్చ ఇక్కడ తిరిగి నా బ్యానర్లు శ్రీమాత క్రియేషన్స్లు ఈ చేసేదైన ప్రొడక్షన్. ఈ ముంచే కన్నడలో నేను ఒక మైతాజల్ మూవీ మహామహిమ లడ్డూంత చేశాను. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ ప్రొడక్షన్ నాది. ఇప్పుడు సత్యం అంట హిడెన్ ట్రుత్, సత్యం ద హిడెన్ ట్రుత్ అంట. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ ప్రొడక్షన్, ఇప్పుడు ముహూర్తం పెట్టి ఇప్పుడు ఫంక్షన్ పెట్టాను. ఇప్పుడు అందరికీ నా మాత శ్రీమాత క్రియేషన్స్ వెల్కమ్ చేస్తాను. ఈ టైంలో నేను ఈ సత్యం ఈ కథ తెలుగులో ఎందుకో చాయిస్ చేశానంట, ఈ ముందు నేను ఆల్రెడీ కన్నడలో బైతాజికల్ మూవీ చేశాను. నేను కన్నడ నుంచి ఇక్కడే తెలుగులే ఎందుకు ఈ కథన ఐకే చేశానంట, సత్యం ఒక కథ, రాజమంతది ఒక కథ, స్పెషలీ ఆంధ్రప్రదేశ్ టోటలీ మేజర్ కథా ఓరియంటెడ్, కథా ఓరియంటెడ్కి చాలా ఇక్కడ గెలుస్తారు. దీనికి నాది ప్రాపర్ రైచూర్, అక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నేను దగ్గరగా ఉన్నారు కదా, నాకు ఈ నేటివిటీ నాకు తెలిసి దీనికి ఈ కథ తెలుగులే చేసేదంటే బాగా అనుకుంటూ ఇప్పుడు శ్రీమాత క్రియేషన్స్లో నేను ఈ కథ ఐకే చేసి వాడు ఈ కథ మా డైరెక్టరు అశోక్ కడ్బ రాచేశారు. తర్వాత ఈ ఫిల్మ్కి కేజీఎఫ్ ఖ్యాత మ్యూజిక్ డైరెక్టరు చేశారు. తర్వాత రంజిని అండ్ పవిత్ర లోకేష్ వినయ ప్రసాద్ చేస్తాను. ఈ సమయంలో నేను ప్రసాద్ని తెలుసు కానీ చెప్పాలని అనుకుంటాను. నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఈజ్ ది నెసెసిటీ ఇంట్రొడక్షన్ అని. మహంతేష్ గారు ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగులో ప్రొడక్షన్ ట్రై చేస్తున్నారు, వాళ్ళకి నా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ యూ. తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ నాయుడు గారి కుటుంబం అని చేశానండి, దాంట్లో సుమన్ గారు ఉన్నారు. అప్పుడు ఇలాంటి ఒక ప్రెస్ మీట్ చేశాం, అదే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఐఎమ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ మిస్టర్ సుమన్. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వాళ్ళు పెద్ద ఆర్టిస్ట్ అండ్ హీస్ అ రోల్ మోడల్ ఫర్ మెనీ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఇది ఒక రాజమనతన రాజ కథ అని చెప్పారు. నేను నా రోల్ వచ్చి రాజమాత లాంటి రోల్, అందుకే ఇలాంటి గెటప్ వేసుకున్నాను. అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, నాకు చాలా సంతోషం. ఇలాంటి ఒక తెలుగులో వచ్చి ఈ ప్రెస్ మీట్ చేయడం కొన్ని రోజులు అయింది, ఎన్నో రోజులు అయింది, ఇప్పుడు చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు కన్నడలో 2 సినిమాలు చేశాను, గణప అండ్ కరియాటు. తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. అండ్ తెలుగులో నా ఫస్ట్ మూవీ నాకు ఆఫర్ చేసినందుకు మహేంద్ సార్ అండ్ అశోక్ సార్కి థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ మూవీ చేసేదానికి, లైక్ సీనియర్ ఆర్టిస్ట్ సార్ సుమన్ సార్ అండ్ వినయ ప్రసాద్ మ్యామ్. ఈ సినిమా నాకు మహేంద్ సార్ అండ్ అశోక్ సార్ ఫస్ట్ టైం వచ్చి
స్టోరీ చెప్పినప్పుడు ఇట్ వాజ్ ఐ లైక్ ఇట్ అలాట్, చాలా నచ్చిందండి, చాలా నచ్చిందండి స్టోరీ. ఆఫ్టర్ లిసనింగ్ టు ద స్టోరీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ ఐ వాంటెడ్ టు మేక్ మూవీ ఇన్ తెలుగు, సో ఇది కరెక్ట్గా ఉంటుందని నేను ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నాను. అండ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ మీ సపోర్ట్ అండ్ ఉండాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. హీరోయిన్ ఐమ్ వెరీ సారీ ఐ కెనాట్ స్పీక్ కన్నడ, ఐమ్ సారీ ఐ కాన్ స్పీక్ తెలుగు. ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ తెలుగు వెరీ సూన్. సో ఐ హ్యావ్ డన్ 2 మూవీస్ ఇన్ కన్నడ, రాజహంస అండ్ టక్కర్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు షేర్ స్టేజ్ అండ్ షేర్ స్క్రీన్ విత్ సచ్ లెజెండరీ యాక్టర్స్ ఓవర్ హియర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ ఆర్ డైరెక్టర్ అశోక్ సార్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ దిస్ అండ్ మహంతేష్ సార్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హ్యావ్ దట్ పాజిటివ్ వైబ్స్ దట్ కన్నడ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ఆర్ గెటింగ్ అ వెరీ వైడ్ స్టేజ్ లైక్ రష్మిక మందన అండ్ నభా నటేష్. సో ఐఎమ్ విషింగ్ సిమిలర్ ఆపర్చునిటీస్ టు గ్రో హియర్ యాజ్ వెల్ అండ్ ఐఎమ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. సో ఐ విష్ ఐ కెన్ డూ అ మూవీ విత్ హిమ్ సమ్డే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్సో ఐఎమ్ గ్లాడ్ టు వర్క్ విత్ సంతోష్. వీఆర్ మీటింగ్ ఆన్ ద దిస్ ఇస్ ద ఫస్ట్ డే వీఆర్ మీటింగ్, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ వెరీ లాంగ్ అండ్ సక్సెసివ్ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇతనే సారి హిందీ ఫిల్మ్స్ కర్నే కే బాద్ సర్ నే ముజే యే జో క్యారెక్టర్ సునాయా, మేనే పహలే హీ ఫస్ట్ సిట్టింగ్ మే నా సర్ మేనే యెస్ బోలా, బికాజ్ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ నెగటివ్ క్యారెక్టర్ విత్ సుమన్ జీ, జో హర్ కిసీ కా సప్నా హోతా హై కి ఐసే మతలబ్ ఆర్టిస్ట్ కే సాథ్ కామ్ కరే ఔర్ లైఫ్ మే కుచ్ ఐసీ అచీవ్మెంట్ హోతా హై కి ఠీక్ హై ఏక్ నేషనల్ అవార్డ్ ఔర్ ఏక్ సుమన్ జీ కే సాథ్ కామ్ కర్నా సేమ్ హీ హై. సో మేరే లియే బహుత్ బడా ఎక్స్పీరియన్స్ హై అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ సర్ అండ్ మహంత సర్, థ్యాంక్ యూ సో మచ్ కి ఆప్నే ముజే యే ఫిల్మ్ కా ఆఫర్ కియా అండ్ ఇష్యూ ఆల్ అ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా ఓపెనింగ్ ఉందని చెప్పి అంజుబాబు గారు వచ్చి చెప్పారు. ఈ మధ్య చాలా ఓపెనింగ్కి వెళ్తున్నాను చాలా చిన్న సినిమాలకి, సో మరి ఇంకో చిన్న సినిమాకి అంటే సరే కాదనిలాగా వచ్చాను. వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ సుమను, వీఆర్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నౌ అండ్ సరే నువ్వు ఉన్నావు అంటే సరే అని చెప్పి ధైర్యం అంటే అతని వచ్చినాక తెలిసింది. అది ఎక్కువసేపు ఉన్నాను అనమాట, ఇంకొక గంటనే పర్లేదు ఉండొచ్చులే చాలా మంది కలుస్తాం కోరుతాం ఉన్నామని ఉంటాం. సో కన్నడ ప్రొడ్యూసర్ గారు మహదేష్ గారు మహతేష్ గారు అట్లాగే డైరెక్టర్ అశోక్ గారు, నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ కన్నడ ఆయన అయినా కానీ ఒక తెలుగు సినిమా స్ట్రైట్ చేద్దామని అనుకోవటం, ఆయన 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 విన్న కథకు తెలుగే బెటర్ అని ఫీల్ అవ్వటం, అది రాజమండ్రి బ్యాక్డ్రాప్ అనుకోవటం ఆంధ్ర బ్యాక్డ్రాప్ అని, ఇట్స్ గుడ్ సైన్. సో కథను నమ్ముకుని తీసే ప్రొడ్యూసర్ ఎప్పుడూ కూడా బాగుపడతారండి, ఇది నా నమ్మకం. సో ఐ విష్ మహదేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డైరెక్ట్.